హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే బెంగళూరులోని ఫేమస్ అయిన రాగిగుడ్డ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. సో వచ్చేసామన్నమాట. ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత లొకేషన్ అయితే ఎలా ఉందంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ లాగా ఉందన్నమాట. ఇక్కడికైతే టెంపుల్ దగ్గర అయితే ఎంటర్ అయ్యాము. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. బెంగళూరులోని రాయగుడ్డ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఎంతో నేచర్ ఎంతో ప్రసిద్ధగాంచిన ఈ ఆంజనేయ స్వామి కోరికలు బాగా నెరవేరుతాయనేసి తెలిసిన విషయమే. ఈ టెంపుల్లో ఒక చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు సపోటా టైప్ ఆకారంలో, పెద్ద సపోటా టైప్ ఆకారంలో ఒక చెట్టు అయితే అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆదివారం ఎందరో జనాలు అయితే ఈ దేవాలయానికి వచ్చి విజిట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి టెంకాయ పెట్టుకొని కోరికలు ఏమైనా చెప్తే కోరికలు నెరవేరుతాయి అన్నమాట. టికెట్ అయితే 10 రూపాయలు. ఇంకా మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయితే అయ్యామన్నమాట. సో మీరు ఈ టెంపుల్ను విజిట్ చేసిందే కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మంచి మంచి గ్రీనరీగా లొకేషను, అలాగే టెంపుల్ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది. సో బెంగళూరులో ఆంజనేయ స్వామి టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. శ్రీ రాయగుడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి టెంపుల్, కోరికలు అయితే నెరవేరుతాయి అనేసి మనకు ఎంతగానో గొప్ప ఆంజనేయ స్వామి కోరికలు నెరవేరుస్తాడు. ఇక్కడికి వచ్చి కాయకర్పూరంతో కొట్టి వెళ్ళాలి అనేసి తెలిసిన విషయమే. లొకేషన్ వచ్చి గూగుల్లో రాయగుడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ అని సెర్చ్ చేస్తే మీకైతే చూపిస్తుంది. ఎందరో భక్తులు అయితే ఇక్కడికైతే వచ్చారు. బయట గ్రీనరీగా ఉంది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వర్షం ఎక్కువ పడినప్పుడు ఆ వాటర్ పైనుంచి అయితే కిందికి ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటాం. మీ నవీన్ బాన్ని పల్లెటూరి అబ్బాయిలు.